సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. వరుస విజయాలతో జోరు మీద ఉన్న టీమిండియాకు పెర్త్లో సౌత్ ఆఫ్రికా బ్రేక్ వేసింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గెలిచిందనే దానికంటే మన జట్టే చేజేతురా ఓటమిని కొని తెచ్చుకుందని చెప్పొచ్చు. మ్యాచ్లో బ్యాటర్లో విఫలమైన బౌలర్ అర్షదీప్ సింగ్ ఆరంభంలోనే 2 వికెట్లు తీసి భారత్ను పోటీలోకి తెచ్చాడు. అయితే పేలవమైన ఫీల్డింగ్ కారణంగా భారత్ ఓడిపోయింది. పలు క్యాచ్లు రన్అవుట్లు మిస్ చేయడం కొంపముంచింది. పెద్ద జట్లలో మన ఫీల్డింగ్కు మంచి పేరున్నా పెర్త్లో మాత్రం సమిష్టిగా నిరాశపరిచారు. ముఖ్యంగా క్యాచ్లు మ్యాచ్ను మలుపు తిప్పుతాయనే విషయం మరోసారి రుజువైంది. డేవిడ్ మిల్లర్ లాంటి హిట్టర్ ఇచ్చిన క్యాచ్ను వదిలేస్తే ఓటమిని ఆహ్వానించినట్టే. పెర్త్లో ఇదే జరిగింది. అయితే ఇక్కడ క్యాచ్ను వదిలేసింది టీమిండియా బెస్ట్ ఫీల్డర్లలో ఒకడైన కోహ్లీ. సాధారణంగా విరాట్ ఫీల్డింగ్లో పొరపాట్లు ఉండవు, చాలా అరుదుగా మాత్రమే అతను క్యాచ్ను వదిలేయడం చూస్తాం. అలాంటిది మిల్లర్ చేతిలోకి ఇచ్చిన క్యాచ్ను విరాట్ నేలపాలు చేయడం ఆశ్చర్యపరిచింది. ఇక మిగిలిన జట్టు ఫీల్డింగ్ కూడా సౌత్ ఆఫ్రికాపై అధ్వానంగా ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ సైతం రన్అవుట్ మిస్ చేయడం, సింగిల్స్ మాత్రమే అవకాశం ఉన్న చోట 2 పరుగులు సమర్పించుకోవడం కొంపముంచాయి. బౌలింగ్లో అశ్విన్ పేలవ ప్రదర్శన కూడా భారత్ ఓటమికి కారణమైంది. అశ్విన్ వేసిన 18వ ఓవర్లో మిల్లర్ 2 సిక్స్లు బాది మ్యాచ్ను సౌత్ ఆఫ్రికా వైపు తిప్పాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో ఒకే వికెట్ తీసిన యష్ 43 పరుగులు ఇచ్చుకున్నాడు. ఫలితంగా అర్షదీప్ సింగ్, షమి, పాండ్యా అద్భుతంగా రాణించిన సీనియర్ స్పిన్నర్ అశ్విన్ పేలవ ప్రదర్శన ఓటమికి మరో కారణంగా చెప్పొచ్చు. అటు బ్యాటర్ల వైఫల్యం కూడా దెబ్బతీసింది. సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో ఆదుకోకుంటే టీమిండియా ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.